చేశాం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాం బ్రహ్మాండంగా పనిచేశారు ఒక సుందరమైన ఎయిర్పోర్ట్ ఈరోజు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నగరానికి అది ఒక పెద్ద ఆస్తిగా తయారైంది ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసాం నూట అరవై ఏడు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి ఆ రింగ్ రోడ్ ద్వారా అభివృద్ధి ఎక్కడ కావాలంటే అక్కడ జరిగే పరిస్థితి వచ్చింది రోడ్లు వెడల్పు చేశాం ఒకటి రెండు కాదు కడాన ఆ రోజు నేను పెట్టిన జినాం వ్యాలీ నిన్న కరోనా వస్తే దానికి వ్యాక్సిన్ తయారు చేసి మీ ప్రాణాలు మనందరి ప్రాణాలు కాపాడుకున్నామంటే ఇరవై ఏళ్లకు మనం ప్రారంభించినటువంటి ఆ జినాం వ్యాలీ కారణం దేశానికి గౌరవం వచ్చింది ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరా చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజే పేపర్లో నేను చూశాను ధనికులుండే నగరంలో హైదరాబాద్ అరవై ఐదో స్థానం ప్రపంచంలోనే ఎన్ని ఇవన్నీ ఇరవై ఏడేళ్ళు ఇరవై ఏడు తొంభై ఐదు నేను ముఖ్యమంత్రి అయ్యాను అప్పుడే సంస్కరణలు ప్రారంభించాం అప్పుడే టెక్నాలజీ వచ్చింది మీరు ఒక విషయం కాదు ఎక్కడో అమెరికాకి మీ ఊర్లో కూర్చొని మీరు పనిచేసే రోజు ఇది కరోనా వచ్చిన తర్వాత చాలా మంది గ్రామాల్లో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ పనిచేశారు కంపెనీల నుంచి వచ్చారు గ్రామాల్లో కూర్చొని పదహైదు లక్షలు ఇరవై లక్షల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చూపించిన చొరవ ఐటీ టెక్నాలజీకి నేనే ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రితో మాట్లాడి ఏదైతే ఆ రోజు బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ రెండు కంపెనీలు ఉండేటివి ఫోన్ చేయాలంటే లైట్నింగ్ కావాలంటే వారానికి వచ్చేది ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసేవాళ్ళు బిల్లు వేసేవాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి దానివల్ల లాభం వచ్చింది ఈరోజు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందరం పుట్టుకతో చిన్నగానే పుడతాం ఈరోజు ఎన్టీ రామారావు గారు ఒక సాధారణ కుటుంబంలో నిమ్మకూరులో పుట్టి అసాధారణమైన వ్యక్తిగా చరిత్రలో యుగ పురుషుడిగా మిగిలిపోయారంటే అది ప్రత్యేకత ఆయన మామూలు మనిషే వాళ్ళ తల్లి తండ్రి మామూలు వాళ్ళే వాళ్ళ కూడా చదువు లేదు ఆయన జీవితంలో కష్టపడ్డాడు మామూలు కష్టపడలా వాళ్ళ ఊరికి సిమెంట్ రోడ్డు కూడా లేదు ఆ రోజు రోడ్డే లేదు బురదలో నడిచొచ్చాడు విజయవాడకు వస్తే వాళ్ళ తల్లిని తీసుకొచ్చి విజయవాడలో పాల వ్యాపారం చేస్తూ వచ్చిన ఆదాయంతో వాళ్ళు జీవనోపాధి చేశారు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి తెల్లవారితో పాలు తీసి టీ బంకులో ఇచ్చి తర్వాత వచ్చి స్కూల్కి పోయాడంటే అది చరిత్ర అక్కడి నుంచి ఆయన సినిమాలోకి పోయినా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చూపించిన చొరవ ఆయన చూపించిన ప్రతిభ ఈరోజు కాదు చరిత్రలో ఎవరు కూడా ఆయన్ని మరిచిపోలేరు తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు ఉంటారు వాళ్ళ గుండెల్లో ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నా ఈ నెలలోనే కొంతమంది యుగ పురుషులు పుట్టారు అంబేద్కర్ గారు మొన్నే పద్నాలుగో తారీఖున ఆయన జయంతి చేసుకున్నాం ఆయన ఎన్ని అవమానాలు పడ్డారు అంటరానితనం అడుగడుగున అవమానాలు జీవనోపాధి లేకుండా అవస్థలు చదువుకోవాలంటే డబ్బులు లేకుండా బాధపడి ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకెళ్లారు భారత రాజ్యాంగాన్ని చేశారు శాశ్వతంగా బడుగు బలహీన వర్గాలకి దేశానికి ఒక ఆదర్ ఆదర్శ పురుషుడుగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు అంబేద్కర్ని తలుచుకొని రోజే లేదు అది ఆయన చూపించిన చొరవ అదే మరి ఇంకో పక్కన జగ్జీవన్ రాము గారు కూడా ఈ నెలలోనే పుట్టారు ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఎక్కువ సమయం కేంద్రంలో మంత్రిగా ఉండి దళితుల కోసం సేవ చేసిన మహా వ్యక్తి జగ్జీవన్ రాము గారు ఇంకో పక్కన బాబూరావు పూలే గారు ఈ నెలలోనే పుట్టారు వెనుకబడిన వర్గాలకు కృషి చేశారు ఇరవై నాలుగు గంటలు బాధపడ్డాడు ఒక సంస్కరణవాదిగా ముందుకు పోయారు అందుకే చరిత్రలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం మిగిలే పరిస్థితి వచ్చింది వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి ఆయన ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి నేను కూడా ఒక సాధారణ కుటుంబాన్ని పుట్టాను మీ మారిగా శిరీష చెప్పినట్టు నేను కూడా సాధారణ కుటుంబంలో పుట్టాను చిన్నప్పుడు నడిచిపోవాలంటే మా ఊరికి ఒక కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూలు నేను ఎలిమెంటరీ స్కూల్ పోయి చదువుకొని వచ్చేవాడిని అక్కడి నుంచి నేను హై స్కూల్కి పోవాలంటే ఆరు కిలోమీటర్లు వాగులు వంకలు కొండలు ఇవన్నీ దాటుకొని పొలాల్లో నడిచి కడాన స్కూలు పోయి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళ మేమే ఇది కూడా క్యారియర్ కూడా తీసుకొని పోయి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం చదువుకున్నాం అక్కడి నుంచి కష్టపడ్డాం అంచెలంచెలుగా ఆలోచించాం మామూలుగా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఒక సంస్కరణలు తీసుకొస్తానని ఎవరు ఊహించుండరు కానీ నా ఆలోచన ఇరవై నాలుగు గంటలు ఒకటే మీ జీవితాలలో మార్పు ఏ విధంగా తేగలుగుతాననేది అను నిత్యం నేను ఆలోచించే విధానం అని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యాయంటే ఒక వ్యక్తి మామూలు వ్యక్తి అయితే ప్రభుత్వం యొక్క పాలసీలు చూసి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాడు ఒక వ్యాపారం చేస్తాడు లేకుంటే వ్యవసాయం చేస్తాడు పది రూపాయలు సంపాదించి ఆయన ఆయన కుటుంబం బాగుండాలని ఆలోచిస్తారు కానీ రాజకీయాల్లో ఉండే మేము ఆలోచించాల్సింది నేను తీసుకునే నిర్ణయాల వల్ల నేను పరిపాలించే విధానం వల్ల నేను చూపించే దూరదృష్టి వల్ల మన రాష్ట్రంలో ప్రజానీకానికి ఏం మంచి జరుగుతుందని నేను ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే పాలసీలు ప్రభుత్వ పాలసీలు అనేటివి చాలా బలమైనటి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్లో కానీ నాకెందుకు అనుకొని మామూలుగా ఉండి అధికారాన్ని చలాయించుంటే ఐటెక్ సిటీ కట్టకుండా ఉండుంటే ఐటీకి ప్రాధాన్యత ఇవ్వకపోయింటే ఔటర్ రింగ్ రోడ్డు రాకపోయి ఉంటే హైదరాబాదు కూడా మామూలు నగరాలతో సమానంగా ఉండేది ఆ రోజు నేను చూపించే నిర్ణయం వల్ల ఈ రోజు ప్రపంచంలోనే ఒక ధనిక సిటీగా